త్వరలో లయన్ గా మన ముందుకు రాబోతున్న నందమూరి బాలకృష్ణ గురించి ఎంతో మంది ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాలో ఎంతో స్టైలిష్గా అదే పవర్ఫుల్ డైలాగ్స్తో బోల్డ్ అంత ముద్దొచ్చేలా కనిపిస్తున్నారు మన బాలకృష్ణ గారు మరి ఈ సినిమా గురించి బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మనతో డైరెక్టర్ సత్యదేవ గారు ఉన్నారు మరి లయన్ గురించి బోల్డన్ విషయాలు తెలుసుకుందాం నమస్కారం సత్యదేవ్ ఎలా ఉన్నారు ఫైన్ సో మా బాలయ్య బాబుతో లయన్తో రాబోతున్నారు మా ముందుకి చాలా సంతోషంగా ఉంది చూడ్డానికి చాలా బాగున్నారు చాలా హ్యాండ్సమ్ ఎప్పుడు ఎంత ఛామ్ ఉంటుందో అది ఏ ఏమాత్రం తగ్గకుండా దాన్ని పెంచారు కానీ లయన్లో సూపర్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ అందరూ సార్ ఫస్ట్ మూవీ మీకు ఇది లయన్ అసలు మీ కెరియర్ ఎలా మొదలైంది సినిమా కెరియర్ బేసిక్గా చిన్నప్పటి నుంచి నేను అనేక బుక్స్ చదువుతూ ఉంటాను ఎన్నమూరి కొమ్మనాపల్లి రంగనాయకమ్మ ఇట్లాంటి పెద్ద పెద్ద రైటర్స్ బుక్స్ ఎక్కువ నా మీద ప్రభావం చూపేది చాలా సైకలాజికల్ బుక్స్ అన్నీ రిఫర్ చేసేవాడు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ అట్ల మీద నాకు తర్వాత సినిమాలు ఎక్కువ వాచ్ చేసేవాడిని అట్లాగా ఎందుకో డైరెక్ట్ అవ్వాలని ఫీల్ వచ్చింది అది ఒక ఎర్లీ అవర్సు సంగీతంకరెడ్డి గారు ఆయన పొద్దున్నే షేవ్ చేసుకుంటూ ఉంటే మార్నింగ్ దగ్గరికి వెళ్ళి సార్ నేను సినిమాలో జాయిన్ అవుతాను అంటే ఆర్టిస్ట్గా జాయిన్ అవుతావా అన్న అంటే ఆయన సినిమా ఫీల్డ్లో చాలా రిలేషన్స్ ఉన్నాయి దాసనానరా గారు కృష్ణ గారు సత్యనారాయణ గారు రావు గోపాల్ రావు గారు దే ప్రొడ్యూసర్ దేవర్ ప్రసాద్ గారు ఇలా చాలా రిలేషన్స్ ఉన్నాయి ఆయనకి చిరంజీవి గారు అందరితో అంటే లేదండి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతారు అనుకున్నాను సో ఎవరి దగ్గర నువ్వు జాయిన్ అవుతావు అంటే ఎవరు నా ఫ్రెండ్ చెప్పాడు సో దాసరా గారు హ్యాండ్ మంచిది ఆయన దగ్గర వర్క్ చేసిన అంత మంచి డైరెక్టర్స్ అయ్యారు ఆయన దగ్గర నువ్వు జాయిన్ అవ నా ఫ్రెండ్ అడ్వైజ్ ఇచ్చాడు నా క్లాస్మేట్ అంటే నేను నా ఒపీనియన్ ఎంతో చెప్పడం ఇమీడియట్లుగా ఆయన హైదరాబాద్ తీసుకొచ్చి ఈయన దగ్గర జాయిన్ చేయడం అట్లాగా నేను దాసరి దగ్గర నా ప్రస్థానం మొదలైంది మొదలైంది సో హెల్ప్ అయింది గారి దగ్గర మీరు సుషరికా ఈ సినిమా తీయడానికి ఎంతవరకు హెల్ప్ చాలా హెల్ప్ అయింది అండి ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఒక ఆయన ఒక లైట్ హౌస్లో అంటాడు ఆయన ద్వారా చేసిన తర్వాత చాలా మెలుకులు నేర్చుకున్నాను ఆయన దగ్గర నేను చాలా ఆయనకి చాలా దగ్గర మెలిగాను నేను సో ఆయన జాయిన్ అయిన తర్వాత ఆయనకు ఒక పెట్టగా నేను మారిపోయాను బాగా ఆయనతో ఎక్కువ తిరగడం ఆయనతో పాటు నేను ట్రావెల్ అవ్వడం బాగా జరిగింది సో ఆయన సహచర్యంలో చాలా చాలా విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నాను ఆయనలో ఏంటంటే కాంప్లి చాలా బాగా నచ్చిన ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా ఏది ఎదురైనా సరే అలా నవ్వుతూ ఉండేవాడు స్ట్రెయిన్ అనేది కనిపించేది కాదు డే నెట్వర్క్ వర్క్ చేసేవాడు ఇప్పటికే ఏజ్లో కూడా ఇంకా ఎనర్జీగా ఉంటాడు ఆయన ఆయన చూసి నేను చాలా విషయాలు ఇన్స్పైర్ అయ్యాను సో నేను గ్రేట్ హానర్గా ఫీల్ అవుతాను ఆయన దగ్గర సో గ్రేట్ డైరెక్టర్ ఆయన ప్రభావం కూడా మేము చాలా కనిపించింది సో మీ మొదటి సినిమాయే నందమూరి బాలకృష్ణ గారితో అసలు ఈ అవకాశం కోసం ఎంతోమంది వెయిట్ చేస్తారు బాలకృష్ణ గారు కూడా ఆల్రెడీ ఎంతో మంది హిట్ డైరెక్టర్స్ ఎవరైతే హిట్స్ ఇచ్చారో మంచి మంచి సినిమాలు ఆయన వర్క్ చేశారు ఆయనతో ర్యాప్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ సినిమా అవకాశం ఇస్తారు అలాంటిది ఫస్ట్ సినిమా జాక్పాట్ కొట్టేశారు ఇలా ఇది ఎలా సాధ్యమైంది సార్ అంటే సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఫ్రెండ్ ద్వారా నేను ఆయన దగ్గరికి వెళ్ళి సబ్జెక్ట్ అరేట్ చేశాను అరేట్ చేసిన తర్వాత ఆయన సబ్జెక్ట్ వినే విధానం ఆయన నాకు ఇచ్చిన గౌరవం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను ఒక స్టార్ హీరో ఒక పెద్ద అయిన కొడుకు ఎన్టీఆర్ గారు వారసుడు ఎంత సింపుల్గా ఉన్నాడు ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు నాకు ఒక అస్టెండ్ డైరెక్టర్గా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అని నేను అసలు చాలా వండర్గా ఫీల్ అయ్యాను నేను ఆయన సబ్జెక్ట్ వినే విధానం కానీ ఆయనతో నా మాట్లాడే విధానం కానీ నాకు ఇచ్చే రెస్పెక్ట్ చూసి స్పెల్ బాగుండు ఓకే ఎందుకు ఫస్ట్ టైం ఆయనతో నేను తెలియని ఆయన మీద ఒక గౌరవం పెరిపింది నాకు అక్కడ నుంచే ఆయనతో నేను ట్రావెల్ అవుతూ వచ్చాను సిక్స్ ఇయర్స్గా ఆయనకి దాదాపు ఒక నైన్ స్క్రిప్ట్స్ నేను నరేట్ చేశాను ఈ ట్రావెలింగ్లో ఆయన ప్రభావం కూడా ఎక్కువ మీద పడింది బట్ ఏ చిన్న చిన్న కారణాల చేత వాయిదా పడుతూ వచ్చేది ప్రాబ్ బట్ ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన బాడీ ఏదైనా నేను కథ నరేట్ చేస్తా తెలియకుండా ఆయన గుర్తొచ్చేసేవాడి నాకు తెలియకుండా ఆయన బాడీ లాంగ్వేజ్కి అనుకూలంగా నాకు స్క్రిప్ట్ ట్రావెల్ అయిపోయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి కథ నరేట్ కథ నేను స్టోరీ రాసుకునే సిచ్యువేషన్స్లో ఇలా ఈ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్గా ఆయనతో నేను ట్రావెల్ అవుతూనే ఉన్నాను ట్రావెలింగ్లో ఆయన నన్ను నాలో ఏమి నచ్చిందో తెలియదు నా మీద చాలా నమ్మకం పెట్టారు అయినా వన్ మంత్ రిలీజ్ అవుద్దాను ఒక రోజు పిలిస్తే సచ్చ మనం ప్రాజెక్ట్ చేద్దాం చేద్దామన్నారు బిఫోర్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను తర్వాత అది నేను స్టార్ట్ చేయడం లెజన్ రిలీజ్ అవడం అది సూపర్ హిట్ అవడం నేను డెఫినెట్గా అయితే ఇలాంటి స్క్రిప్ట్ ఫస్ట్ టైం అయితే చేయడానికి నా సాహసం అయితే చేయలేదు బట్ ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంటే ఎందుకంటే అంత హ్యూజ్ స్క్రిప్ట్ అండి చాలా హెవీ స్క్రిప్ట్ సో హెవీ హెవీ హ్యూజ్ స్క్రిప్ట్ అంటున్నారు ఒక ఫోర్ ఫైవ్ ఫిలింస్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చేయాల్సిన సినిమా అంటున్నారు డిఫరెంట్ బట్ ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల ఆ ధైర్యం వల్లే మీరు చేయగలిగారు అసలు ఏంటి లయన్ అనేది ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని మనం టైటిల్స్ వినగానే ఒక సబ్జెక్ట్ అనేది మన మైండ్ లోకి వస్తుంది ఒక లైన్ అనేది మన మైండ్కి వస్తుంది బాలకృష్ణ గారిని లయన్ అంటున్నారు ఏంటి అసలు లయన్ అంటే ఏంటి సినిమా టైటిల్లోనే ఒక లైన్ ఉందండి లైన్ లైన్ ఇంపార్టెన్స్ మనందరికీ తెలుసు సినిమా లైన్ క్యారెక్టరీస్ కూడా అలాగే కానీ కరెక్ట్ పెట్టారండి టైటిల్ ఆ లైన్కి తగ్గట్టుగానే లైన్ అండ్ టైటిల్ పెట్టారు ఆలోచన ఇది మేబీ తెలియకుండా ఎక్కడో ఫ్యాన్స్ నుంచి వచ్చిందండి ఇది ఓకే అది పక్కన పెడుతుంది బేసిక్ గా టైటిల్ కూడా తప్ప ఎవరికి స్పటపుల్ కాదు గ్రేస్ చూస్తూ లైన్ ఆయన తగ్గ టైటిల్ అండి అయితే మనం సాహసం చేసి పెట్టలే టైటిల్ సార్ టైటిల్ చెప్పగానే ఆయన ఆయన స్క్రీన్ మీద ఆయన క్యారెక్టర్స్ అలా ఉంటాయి రియల్ లైఫ్లో కూడా ఆయన అలాగే ఉంటాడు దేనికోసం ఆచరించడు దేనికోసం ఆశపడ్డు ఆయన ఎవరైనా కాల ఒక సక్సెస్ వెనకాల పరిగెట్టడు కొన్ని లైన్ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఒరిజినల్గా మృగరాజు అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఆ క్వాలిటీస్ అన్ని కూడా ఉన్నాయి అదే అందుకే కరెక్ట్ చాలామంది ఇప్పుడు సక్సెస్ అంటే పడతా ఉంటారు పెద్ద అలాంటివన్నీ అసలు పట్టించుకోడాయినా అసలు దేని అసలు ఏది పట్టించుకోడా ఆయన అంతటా ఆయన ఉంటాడు ఆయన క్యాక్టరేషను ఆయనకు పద్ధతి ఉంది ఫాలో అవుతూ ఫాలో ఆయనకు ఒక సిస్టమ్ అండి అది చాలా పర్ఫెక్ట్ సిస్టమ్ అండి డెఫినెట్గా అండి ఒక కొత్త డైరెక్టర్ అయినా కూడా ఒక బ్రదర్ లాగా మమ్మల్ని ఆదరించి అభిమానించి మా ఎంటైర్ మా యూనిట్ని ఇన్స్పైర్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాడండి ఆయన సో మాకు వన్ ఇయర్ షూట్ చేస్తుంది ఈ స్క్రిప్ట్ ఈ సినిమాని ఎందుకంటే కదా టెక్నికల్గా ఉంటుంది సినిమా కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి చాలా కష్టమైనవి అండి రామ్లక్ష్మి ఫైట్స్ గురించి ఆయన చాలా రిస్క్ చేశారండి పెద్ద పెద్ద రోపోర్స్ ఉన్నాయి విపరీతంగా అసలు డేరింగ్ అండి నో డూప్ అంటారు ఆయన ఏదన్నా సరే నేను డైరెక్ట్గా చేస్తానంటాడు మాకు భయం పట్టేది ఏంటంటే ఏదైనా జరిగితే అక్కడికి ఒక యాక్షన్ సీక్వెన్స్లో ఆయనకి చిన్న యాక్సిడెంట్ అయ్యి ఒక వన్ మంత్ ఆయన కాలుకి చిన్న ప్యాక్చర్ అయితే వన్ మంత్ బెడ్ రెస్ట్లో కూడా ఉన్నారు సో ఆయన పక్కన ఎమ్మెల్యే పక్కన ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి చాలా విషయాలైన చూసుకోవాలి కానీ మరలా ఏదైనా యాక్సి సీక్వెన్స్లో మళ్ళీ ఏదైనా జరిగితే అని భయం వేసింది బట్ ఆయన ఏంటంటే డూప్కి ఎంకరేజ్ చేసేవారు కాదు అసలు ఒప్పుకునేవారు కాదు ఏదైనా సరే నేను డైరెక్ట్గా చేస్తానంటాడు ఆయన ఏదైనా ఛాలెంజింగ్గా తీసుకుంటాడు విపరీతమైన ఏంటంటారు కష్టం ఉంటుంది ఆయనకి ఆ తప్పున ఉంటుంది ఆ ఇన్వాల్వ్మెంట్ డెడికేషన్ డెడికేషను గ్రేట్ఫుల్ పర్సన్ సో ఇక కమింగ్ టు లయన్ ఈ లయన్ క్యారెక్టరైజేషన్ గురించి అంటే చూడడానికి చాలా స్టైలిష్గా కనిపించారు ఆయన గెటప్ కూడా చాలా బాగుంది సినిమా సినిమాకి కొంచెం చేంజ్ ఓవర్ చూపించాలి డైరెక్టర్స్ అనేది సో ఆ క్రెడిట్ మీకు దక్కేసింది ఆల్రెడీ ట్రైలర్స్ చూసిన ప్రేక్షకులందరూ సూపర్గా ఉన్నారు డిఫరెంట్గా ఉన్నారు ఈ సినిమాలో బాలయ్య గారు గెటప్ అద్భుతం డైలాగ్స్ మాత్రం చింపేశారు అంటున్నారు ఎలాంటి కేర్ తీసుకున్న సార్ గెటప్ విషయంలో కానీ డైలాగ్స్ విషయంలో కానీ రచయిత రచయితలకు మీరు ఏమైనా వాళ్ళ పక్కన కూర్చొని ఇలా ఇలా సజెస్ట్ చేయడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ జరిగిందా అంటే బాలకృష్ణ గారితో చేస్తున్న సినిమా అంటేనే డైలాగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తామండి ఎందుకంటే ఆయన నుంచి ఆడియన్స్ కూడా అలాంటి డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తా ఆయన చెప్తేనే అందంగా ఉంటాయి అది ఆయనకే సూటబుల్ ఆయనకే సాధ్యం సో ఆయనతో సినిమా ఉంటే అలాంటి డైలాగులు డిఫరెంట్గా గా వచ్చేస్తాయండి ఆయన ఆయన చూస్తేనే ఆటోమేటిక్గా పుట్టేస్తాయి అలాంటి డైలాగులు నేనే కాదు ఇంకో డైరెక్టర్ వచ్చిన అలాంటి డైలాగులు వచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ ఎవరికి రావు సార్ చెప్తాను కదా ఆయనకే సాధ్యం అదంతే చెప్పడం కానీ ఆయన కోసం అలా పుడతాయి ఆయన డైలాగ్ అంటే పిటిన్ ట్రైట్ అయింది అద్భుతంగా చెప్తాడు ఆయన కూడా అసలు చాలా ఉత్సాహంగా ఉంటాడండి అలాంటి డైలాగ్ చెప్పిన రోజు పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఆయన కూడాను అట్లాగా ఆ విధంగా అద్భుతం డైలాగులు మాకు వచ్చినాయి ఆ విషయంలో నాకు నా ఫ్రెండ్స్ రైటర్స్ కూడా సహకరించారు సో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఈ సినిమాలో మీరు బాగా ఇష్టపడి బాగా నచ్చిన డైలాగ్ వినగానే సూపర్ అనిపించింది భగవద్గీత కూడా ఒక డైలాగ్ భగవద్గీత మీద ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటాడు ఒక అమ్మాయిని కాపాడే సిచ్యువేషన్ అమ్మాయిని టీచ్ చేసే క్యారెక్టర్ ఏంట్రా నువ్వు చూస్తే వీళ్ళందరిలా కృష్ణ భక్తులు కృష్ణ భక్తుల్లో లేవు ఏంటో తొక్కలో గీత బోధిస్తున్నావు అన్నాడు బ్రదర్ భగవద్గీత ఎప్పుడు యుద్ధానికి ముందే వినిపిస్తుంది అది విని నువ్వు మారకపోతే సచ్చాక మళ్ళీ వినిపిస్తుంది ఇప్పుడే వింటావా సచ్చాకా వింటావా అంటాడు అది నాకు చాలా ఇష్టమైన డైలాగ్ సో ఇలాంటి అంటే ఆయన డైలాగ్సే కాదు సెంటిమెంట్ కూడా భలే పండిస్తారు సార్ డిఫరెంట్ గా సో ఈ సినిమాలో సెంటిమెంట్ పరంగా ఇలాంటి ఉన్నాయి సార్ ఆయన ఫేస్లో సెంటిమెంట్ చాలా బాగా పండిద్దండి ఆయన ఫేస్లో ఎంత అగ్రెసివ్నెస్ ఉంటుందో స్క్రీన్ మీద అంత అమాయకత్వం కూడా ఆయన ఫేస్లో కనిపిస్తుంది ఒక పసిపిల్ల నవ్వులో ఎంత స్వచ్ఛత ఉంటుందో బేసిక్గా ఆయన బాలకృష్ణ బాల బాలని చూస్తే అంత బ్రైట్గా ఉంటుందండి ఆ స్మైలింగ్ బ్రైట్ కూడా నేను అలా చూస్తూ ఉంటాను ఆ స్మైలింగ్ని ఒక చిన్న పిల్లవాడిని నవ్వితే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆయన నవ్వు కూడా అంత స్వచ్ఛంగా ఉంటుందండి అందుకని ఆయన ఫేస్లో స్వచ్ఛత ఉంటుంది కాబట్టి ఆ సెంటిమెంట్ బాగా పండిద్దండి ఎమోషన్ ఎంత బాగా పండిద్దో సెంటిమెంట్ కూడా అంత అద్భుతంగా పండుద్ది మీకు సంసి రేటుగా తీసుకున్నాను లేకపోతే నరసింహనాయుడు తీసుకున్న ఆయన కేట మీద ఒక సింపుతో వచ్చేస్తూ ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్ సినిమాలు కూడా ఉన్నాయండి అసలు అద్భుతమైన సెంటిమెంట్ వ్యాల్యూ వాల్యూస్ ఉన్న స్క్రిప్ట్ అండి ఇది ఫస్ట్ ఆఫ్ సో ఫ్యామిలీ పరంగా కూడా అందరికీ అలరించే సినిమా అవుతుందండి ఇది ఓన్లీ ఇది ఏదో ఒక యాక్షన్ సినిమా అనుకోవద్దండి అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే సినిమా అండి క్లాస్ అన్న మాస్ అందరికీ నచ్చే ఒక యూనిక్ ఫీల్ ఉన్న స్క్రిప్ట్ అండి ఇది ఓకే ఇది తెలుగులోనే కాదు డెఫినెట్గా అనేక లాంగ్వేజ్లో ఇది రీమేక్ అవ్వడానికి స్కోప్న స్క్రిప్ట్ ఎక్కడ నుంచి పుట్టింది అసలు ఈ స్క్రిప్ట్ అనేది ఈ ఆలోచన అనేది ఈ థాట్ అనేది సినిమా అంటే మీరు ఎక్కువ బుక్స్ చదవటం వల్ల వచ్చిందా ఎక్కడైనా తగిలిందా లేదంటే డిఫరెంట్గా ఎక్కడో డైరెక్టర్ అనేవాడు కథ ఎక్కడి నుంచి రాస్తాడంటే రియల్ లైఫ్ లో ఎక్కడో చాలా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయండి ఆ ఇన్సిడెంట్స్ కనెక్ట్ అయ్యే ఒక కథ పుడతూ ఉంటుంది కథలు ఎక్కడో పుట్టవండి మన మధ్య జరిగే సంభాషణలోంచో మన మధ్య జరిగే ఒక ఇమోషనల్ సిచ్యుయేషన్లోంచో ఎక్కడి నుంచి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాం దాని నుంచి చిన్న లైన్ అనుకుంటాం అక్కడ నుంచి అది డెవలప్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం కథ అనేది ఎక్కడ మన జీవితాల నుంచి వస్తుంది ఇక మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకుంటే చెప్పవసరం లేదు బాలకృష్ణ గారి మ్యూజిక్ ఎలా ఉంటుంది అంటే కరెక్ట్గా అలాగే ఉంది అంతకంటే ఎక్కువగానే ఉంది సో మ్యూజిక్ ఆల్రెడీ రిలీజ్ అయిన ఫ్యూ మినిట్స్లోనే అందరి రింగ్ టోన్స్గా మారిపోయింది అందరూ వింటూనే ఉన్నారు తర్షిక ఈ సినిమాలో మ్యూజిక్ని సో మనీష్ శర్మ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది సార్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి వర్క్ చేయడం ఎందుకంటే మనకున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో సో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఎందుకంటే ఆ మ్యూజిక్ మీద చాలా కమాండ్ ఉన్నవాడు సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో దిట్టండి అట్లాగే వెస్ట్రన్ కానీ లేదా క్లాస్ కానీ క్లాసిక్ కానీ ఏ మ్యూజిక్ అయినా అయినా చేయగలరండి ఆయన తర్వాత బాలకృష్ణ గారు ఆయన కాంబినేషన్ అంటే ప్రీవియస్గా పదకొండు సినిమాలు వచ్చినాయండి సార్ మొన్న ఆడియో ఫంక్షన్లో మొన్న ఒక ఫంక్షన్లో రాంగ్గా చెప్పి పని అని పదకొండు కాంబినేషన్స్ ఉన్నాయి బాలకృష్ణ గారు మనిషి మేకే పదకొండు సినిమాల్లో తొమ్మిది సినిమాలు ఆడియో పరంగా హిట్ అండి అంటే ఎంత మంచి గ్రాఫ్ వాళ్ళిద్దరిది ఆలోచించండి నాది ట్వెల్త్ మూవీ అండి ఇది మణిశర్మ గారు బాలే గారిది ఇది ట్వెల్త్వ్ ఆయన ఐదు సాంగ్స్ ఇచ్చాడు ఐదు కూడా మంచి హిట్ సాంగ్స్ ఇచ్చాడు ఏది ఏది బాగుందంటే అన్నీ బాగున్నాయి అంటున్నారు అన్న మన ఫ్రెండ్స్ కానీ ఫ్యాన్స్ కానీ అందరూ కూడాను మరి మీకేది బాగా నచ్చింది సార్ ఏ పాట నా పర్సనల్గా అయితే ఆయన కృష్ణతత్వం మీద ఇందులో ఒక సాంగ్ రాశారు అనగనగా అష్టమిలో జన్మించావటని కృష్ణతత్వం మీద భగవద్గీత సారాంశంట సాంగ్లో చెప్పడం జరిగింది సాంగ్ నాకు పర్సనల్గా ఇష్టమైన ఫస్ట్ సాంగ్ ఆడియో కెస్ట్లో ఫస్ట్ సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇష్టమైన డైలాగ్ ముందు వచ్చే గారు ఈ సెంటిమెంట్ అయితే బాగా పడింది ఇద్దరు హీరోయిన్ సూపర్ డూపర్ హిట్ ఈ సినిమాలో కూడా త్రిష క్యారెక్టర్ టైం త్రిష బాలకృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సో ఇద్దరు హీరోయిన్స్ అంటే ఇందులో జ్యువెల్ క్యారెక్టర్ అంటున్నారు మీరు బాలకృష్ణ గారిది సో ఆ క్యారెక్టర్స్ కి ఈ హీరోయిన్స్ ఒక్కొక్క క్యారెక్టర్ లో మ్యాచ్ అయ్యే క్యారెక్టరా లేకపోతే ఇంకో ఎలా సార్ అంటే ఎలా ఉండబోతుంది హీరోయిన్స్ క్యారెక్టర్ త్రిష గారు ఫస్ట్ టైం ఆయనతో ఆయన పక్కన చే చేయడం జరిగింది ఈ సినిమాలో ఇద్దరికీ అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందండి అసలు మంచి టీచింగ్ సిచ్యుయేషన్ చాలా బాగుంటుంది ఇద్దరికీ ఇద్దరికి డైలాగ్స్ కానీ ఒకరి ఒకరు కౌంటర్స్ కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ త్రిష గారు కూడా ఈ సినిమాలో చాలా గ్లామర్గా కనపడుతుంది త్రిష గారు బాలకృష్ణ గారి పేరు చాలా స్క్రీన్ మీద నేను చూసుకున్నాను కాబట్టి చాలా అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది అలాగే రాధికాప్టే ఆమె లెజన్లో చేసింది లెజన్లో చేసింది అమ్మాయి మంచి స్కోరు చేసింది లెజన్ సినిమాలోను సో అందుకనే అమ్మాయిని మరలా పెట్టడం జరిగింది అమ్మాయి బేసిక్గా మంచి డాన్సర్ రండి అమ్మాయి సాంగ్స్కి మంచి డాన్స్ రేటు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది సో బాలయ్య గారి మీద కూడా కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అయింది డాన్స్ అనే కానీ డాన్స్ అంటే గుర్తుకొచ్చింది బాలయ్య గారి స్టెప్లకి అయితే విజిల్స్ వేస్తూ ఉంటారు క్లాప్స్ కొడుతూ ఉంటారు థియేటర్ లో మరి ఈ సినిమాలో కూడా బాగా డాన్స్ చేయించారని తెలుస్తుంది ఏమన్నా ఎనర్జీ తగ్గిందా ప్రీవియస్ సినిమాకి ఈ సినిమాకి కంపేర్ చేసుకుంటే బాలయ్య గారిలో ఎనర్జీ పెరిగిందా తగ్గిందా పెరిగిపోయిందండి పెరిగిపోయింది ఆయనే పోటీ అండి సాంగ్ ఒకటి ఉంటుంది డిఫరెంట్గా ఆయన మరలా ఆయన డ్యాన్స్కి ఫ్యాన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు డిఫరెంట్గా అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేసాడు ఆయన అసలు ఆయన ఎనర్జీని చూస్తే ఆయన ఎనర్జీని చూస్తే భయమేస్తాను మనకి అబ్బో ఎంత ఎనర్జీ అంటే ఏంట్రా ఎనర్జీ అసలు ఎక్కడొస్తారా ఇది ఆయనకి అనిపిస్తూ ఉంటుంది ఆ జోషు ఆ స్పీడు అది మామూలు విషయం కాదండి మరి జీన్లో ఉందో బ్లడ్లో ఉందో తెలియదు కానీ అసలు మామూలు విషయం కాదు వండరే కొన్ని విషయాల్లోనూ కొన్ని అంతే సో హీరో హీరోయిన్స్ గురించి తెలుస్తుంది కానీ కొన్ని కొన్ని ట్రైలర్స్లో అందరూ కనిపించట్లేదు కాబట్టి కాస్టింగ్ గురించి మాకు తెలుసుకోవాలి అండ్ జయసుదా గారు మన బాలకృష్ణ గారి మధ్యలో సెంటిమెంట్ సీన్స్ కూడా కొన్ని చాలా బాగున్నాయని విన్నాం అవునండి అవునండి సో ఏంటి సార్ అంటే ఎవరెవరి క్యారెక్టర్స్ ఇంట్లో కాస్టింగ్ విషయంలో ఎలాంటి అలాంటి తీసుకున్నారు మీరు కదా డిమాండ్ మేరకి అందరినీ ఈ ఆర్టిస్ట్ అందరినీ పెట్టడం జరిగ జరిగిందండి జయసు గారు కానీ గీత గారు చంద్రమోహన్ అడిచలపత్ర గారు ప్రదీప్ రావత్ ప్రకాష్ రాజు ఇట్లా ఆర్టిస్టుల ప్యాడింగ్ కూడా ఎక్కువ ఉందండి సార్ ఎస్ నారాయణ సార్ ఎంఎస్ నారాయణ్ గారు మెయిన్ ఆలీ గారు గారు ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్ట్లు అందరూ సినిమాలో ఉన్నారు ప్రకాష్ రాజు గారు అందరూ ఉన్నారు బట్ అది ఆ క్యారెక్టర్ డిమాండ్ మేరకే వచ్చారు మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి కథలో దానికి మా ప్రొడక్షన్ హౌస్ కూడా కాంప్రమైజ్ ఏం కాలేదండి సో ఈ ఏ క్యారెక్టర్ అదే ఏ ఆర్టిస్ట్ సూటబుల్లో ఎంచుకుని దానికోసం బడ్జెట్ కూడా మేము ఆలోచించలేదు ఆర్టిస్టులు మేము తెచ్చుకున్నామండి అట్లాగే చాలామంది పెద్ద ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో ఉన్నారు బట్ అందరూ టెక్నీషియన్సే కాదు ఆర్టిస్టులు కూడా అద్భుతంగా మాకు కోఆపరేట్ చేశారు నిజంగా ఈ సినిమా ఏంటంటే ఈరోజు రిలీజ్ రెడీ అవుతుంది వీళ్ళందరు సహకారం టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ కూడా మంచి సహకారాన్ని ఇచ్చారు నాకు మంచి ఎనర్జీ ఇచ్చారు ఈ సినిమా ప్రతి ఆర్టిస్ట్ కూడా క్యాటర్ చేస్తూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కథ చాలా బాగుంది హీట్ అవ్వాలి ఒక పాజిటివ్ సపోర్ట్ చేశారు ఆ విషయంలో చాలా హ్యాపీ అందుకనే సినిమా మీద నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను ఏంటంటే మా లైన్ కొన్న నమ్మకం కూడా నాకు అంత బాగా బిలీవ్ చేశారు నమ్మకమే సో లయన్ లాంటి ఒక ప్రాజెక్ట్ ముందుకు రావాలి అంటే ఆటోమేటిక్గా బాలయ్య గారు ఉన్నారు అని అంటే ఎవరైనా ప్రొడ్యూసర్స్ వచ్చేస్తారు సార్ కానీ ఇక్కడ డైరెక్టర్ కొత్తవారు సో కొంచెం ఆలోచిస్తారు బట్ ఆయన కాన్ఫిడెంట్గా ఎంత ఖర్చైనా పర్లేదు అనేసి ముందుకు వచ్చారు ప్రొడ్యూసర్స్ సో రుద్రపాటి ప్రజెంట్ సో వీళ్ళ గురించి ఈ ప్రొడ్యూసర్స్ గురించి మీ నా ప్రొడ్యూసర్ కూడా రీసెంట్గానే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు ఆయన వచ్చే ఒక ఒక మూవీ కూడా తీసాడు ఒక మిర్చి ఒక గ్రీన్ సిగ్నల్ ఒక మూవీ కూడా తీశారు అలా బాలకృష్ణ గారు లెజన్ ఇట్ తర్వాత ఒక కొత్త డైరెక్టర్ ఇస్ట్ లైక్ ఆయన కూడా కొత్త ప్రొడ్యూసర్లు అండి మమ్మల్ని నమ్మి అనేది ఆయన నిజంగా ఆయన గట్సే కానీ ఏంటంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ అయినా కూడా ఆయన కూడా ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఓకే సో బ్యూటిఫుల్ సపోర్ట్ నాకు అందుకనే ఇంత రిచ్గా ఈరోజు మేము సినిమా తీయగలిగాం మీకు ఆ ట్రైలర్లో తెలుస్తూ ఉంది రిచ్నెస్ అంతా కూడాను బట్ ఖర్చు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద ఉందంగా వచ్చిందంట సో మంచి యాక్షన్ సీక్వెన్స్తో ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దేనికి నాకు అన్ని టైంకి అన్ని సమకూర్చారు సో ప్రొడక్షన్ హౌస్ సైడ్ నేను చాలా హ్యాపీ అంటే మనం ఎంత చేసినా కానీ ఆన్ స్క్రీన్ ప్రేక్షకుల కళ్ళ కట్టేలాగా సినిమాటోగ్రఫీ అనేది ఉండాలి సో కెమెరా వర్క్ గురించి చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి ఒక లాగా అనిపిస్తుంది అంటున్నారు సో కెమెరామెన్ గురించి ఈ సినిమాకి వెంకట ప్రసాద్ అని ఆయన హండ్రెడ్ పర్సెంట్లో పౌర్ణమి సినిమాలు వర్క్ చేశాడు సో ఆయన కూడా చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాడు బాలకృష్ణ గారు ఇంత గ్లామర్గా కనపడుతున్నాడు అంటే సో ఆయన ఎఫర్ట్ కూడా ఉందండి డెఫినెట్గా సో ఆర్టిస్టులు అందంగా ఆయన చూపించాడు అదే అది కెమెరా సైడ్ ఆయన బ్యూటిఫుల్గా వర్క్ చేశాడు ఆ విషయంలో కూడా నేను చాలా హ్యాపీ అండి అలాగే మా ట్వంటీ ఫోర్ క్రాడ్స్ టెక్నీషియన్స్ అందరూ కూడా మంచి సపోర్ట్ చేశారండి అందరి సహకారంతో ఈ సినిమా నేను తీయగలిగాను ఈరోజు ఇంత అద్భుతంగా వచ్చింది సినిమా అంటే అందరు సపోర్ట్ అంటే మా యూనిట్ సపోర్ట్ అండి సో ప్రతి టెక్నీషియన్ కష్టపడ్డాడు సో ఇది అందరూ అవుట్పుట్ నా ఓక కాదండి ఇది డెఫినెట్ ఈరోజు సినిమా ఇంత అందంగా తయారైంది ఇంతకు మేము కాంపిడెంట్గా ఉన్నాం సక్సెస్ చూడబోతున్నాం అని ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే ఒక నమ్మకంగా ఉన్నామంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్ సో ఫైనల్గా లయన్ ప్రేక్షకుల్ని ఎలా అలరించిపోతుంది బాలయబాబు కంటే ఫ్యాన్స్ ఉంటారు చాలా అందరూ చాలా ఎగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ సినిమా రిలీజ్ కోసం డెఫినెట్గా వాళ్ళని ఉత్తేజపరుస్తుంది ఇన్స్పైర్ చేస్తుంది సినిమా డెఫినెట్గా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్కి ఆయన క్యాట్రేషన్కి కానీ ఆయన డైలాగ్స్ కానీ ఇందులో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ కానీ డెఫినెంట్గా బాలబాబు ఫ్యాన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు ఒక ఫ్యాన్సే కాదండి అన్ని వర్గాల ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ అందరూ లైక్ చేస్తారండి ఈ సినిమాని మంచి ఫ్యామిలీ వ్యాల్స్తో వాల్యూస్తో మంచి ఎంటర్టైన్మెంట్తో మంచి ఎమోషన్ సిచ్యుయేషన్తో ట్ ది సేమ్ స్టైలిష్ సినిమా సో అన్ని కొన్ని కొన్ని కుదురుతూ ఉంటాయి అట్లాగే ఈ స్క్రిప్ట్ మాకు అలా ఫామ్ అయ్యిందండి సో అందులో కొంచెం అవుట్పుట్ మాత్రమే మేము చూడగలుగుతున్నాం పాటల రూపంలో ట్రైలర్స్ రూపంలో ఇంకా మొత్తం అసలు ఎలా ఉండబోతుంది లయన్ అనేది చూడాలి అని అంటే ఇంకా థియేటర్స్లోకి వెళ్ళే చూడాలన్నమాట ఈ సినిమాని ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని మేము అందరూ నమ్ముతూ ఉన్నాము మంచి సక్సెస్ కోసం ఆ గుడ్ న్యూస్ ఉండాలని మేము అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటాం మంచి సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు సార్ మంచి మనసుతో తీసిన ఈ లయన్ తప్పకుండా హ్యూజ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విషయ గుడ్ లక్ సార్ థ్యాంక్ యూ